ఇలా ఎంఎం పార్టీ బాధపడతాం చెప్పి ఒక వర్గం ఇబ్బంది పడతాం చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి మనం చేసిన అవసరం అంటే నువ్వే ఆ అసెంబ్లీలో అంతకుముందు చేయాలి తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలన్నది నువ్వే మరి ఎవ్వరిని సంతృప్తి పరచడానికి ఇలా జాతీయ సమైక్యత దినోత్సవం అంటారో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి వాళ్ళ నిజాం మెడల్ వంచి 13వ తారీఖు నుంచి అందుకే భారతీయ జనతా పార్టీ 13th నుంచి 17th వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నది తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నది ఆపరేషన్ పోలో పెడుతని సర్దార్ పటేల్ మన సైన్యాన్ని ఉపయోగిస్తే దానికి భయపడిన నిజాం మన తల వంచి పారిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మూర్ఖత్వం అంటే ఈ తెలంగాణను పాకిస్తాన్ లో కలుపుతున్న వ్యక్తికి సమాధి వద్ద మోకరల మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరాల పాటు దేశానికి 1940లో స్వాతంత్రం వస్తే సంవత్సరం తర్వాత మన స్వాతంత్రం వచ్చింది ఆ సంవత్సర కాలంలో హిందూ సమాజాన్ని ఏ విధంగా రాశి రంపాన పెట్టడో మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలు ఆడిచిరు ఊచ కోత కోసిరు దేవుళ్ళను కించపరిచిండు అలా పాకిస్తాన్ లో కల్పాలన్నటువంటి ఒక మూర్ఖుని సమాజ వద్ద మోకరిల్లు ఆ రజాకర్ల పార్టీ అయిన ఎంఎం పార్టీ సంకలించుకొని తిరుగుతున్నావు ఎంఎం పార్టీ బాధపడతానని చెప్పి తెలంగాణ విమోచన దినోత్సవం పేరే ఎత్తకుండా చేసినావు ఇన్ని సంవత్సరాలు దీన్ని పూర్తిగా ఆ రోజు సైన్యం ఎంత గొప్పతనం వాళ్ళని స్మరించుకోవాలి వాళ్ళని గుర్తించుకోవాలి సర్దార్ పటేల్ని స్మరించుకోవాలి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ఇలా సైన్యాన్ని సైనికులను అవమానపరచడమే సైనికుల యొక్క సాహసాన్ని గుర్తిస్తలేవు గమనిస్తలేవు ఇలా జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతోని ఈ విమోచన దినోత్సవం చరిత్రను తెరమరియాలి పాత చరిత్రను మొత్తం తెరమరియాలి మళ్ళీ కొత్తగా జాతీయ సమైక్యత ఏందో అర్థం కాదు దాని అసలు మీనింగ్ ఏంది అర్థమైంది జాతీయ సమైక్యత దినోత్సవం ఎందుకు జరపాలి దేనికోసం జరపాలి నువ్వు జాతీయ సమైక్యత దినోత్సవం ఇన్ని రోజులు ఎందుకు జరపలే కారణమేంది నువ్వు అంత విమోచన దినోత్సవం జరపాలన్నావు ఇప్పుడు ఎందుకు జరపొద్దు అంటున్నావు 8 సంవత్సరాల సమైక్య రాష్ట్రం అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసింది లాఠీ చార్జ్లో మా కార్యకర్తలకు కాళ్ళు చేతులు ఉరినాయి 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే భారతీయ జనతా పార్టీ